రెండు పది రెండు వేల ఇరవై రెండు రోజు ఒక కళ్ళు లేకున్న వ్యక్తి విజయవాడలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాడు ఆయన. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కళ్యాణ్కు పాదయాత్ర వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అయితే మీ వాల్మీకి ఎస్టీ జాతిలో చేర్చడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు నాలుగో అసెంబ్లీ జరుగుతూ ఉంది, దాని కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితేనేమి వాళ్ళిద్దరూ అక్కడ కళ్ళు లేకున్న వ్యక్తి ఆయన సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాడు కాబట్టి మీరు కళ్ళుండేరు అంత చూసి ఆయనకి మా వాల్మీకుల పైన కొంచెం ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలుపుకుంటున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాల్మీకులు దగ్గర చేస్తుంది. ఈ రాష్ట్రంలో మీకు తెలిసినట్లుగా వాల్మీకులను మాత్రమే ఎస్టీ జాబితా నుంచి తొలగించి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇది అన్యాయమని ప్రతి ఒక్కరికి తెలిసిన ఎన్నికల సమయాన వచ్చి మాకు కథలు కథలుగా చెప్పేసి మమ్మల్ని మోసపుస్తున్నారు. రాష్ట్రంలో మమ్మల్ని తప్ప ఎవరినైనా ఈ ఎస్టీ జాబితా నుండి తొలగించే విషయం ఉందా? లేదు. బీసీలలో అంతో అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి వాల్మీకులు మాత్రము దగా చేస్తూనే ఉన్నారు, మోసపుచ్చుతూనే ఉన్నారు. ప్రతి ప్రభుత్వం ఈనాటి వరకు కూడా కిషన్ రెడ్డి నిన్నమని చెప్తున్నాడు, మీరు ప్రపోజల్ పంపడమే కాదు రాష్ట్రాలకు ఉండే అధికారులతో ఒక జీవన చేయండి, చేస్తే ఏ ఒక్కరైనా కూడా సెంట్రల్లో వ్యతిరేకిస్తే అప్పుడు అడగను నన్ను, నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన కిషన్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. కానీ దానికి ఎలాంటి స్పందన ఏ ప్రజాప్రతినిధి నుంచి కూడా రాలేదు. ఆయన గుమ్మనూరు చేరం కూడా ఆలోచిస్తే అసెంబ్లీలో గత అసెంబ్లీ కంటే ముందర సమావేశంలో మాట్లాడి పబ్లిక్గా చెప్పినాడు, అప్పుడు కూడా అన్యాయం అయిపోయింది. 1936లో భారత ప్రభుత్వము ఎస్సీ జాబితాలు ఇచ్చేసింది. 1940లో ఈ మద్రాస్ ప్రభుత్వం కూడా ఎస్సీ జాబితాలు ఇచ్చేసింది. తర్వాత 1950లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ జాబితాలో మన ప్రభుత్వం చేర్చింది. 1956లో మా పైన కక్ష కట్టి దాని మైదాన ప్రాంతము ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి గబ్బలేపి పోయినారు. 66 ఏళ్ళుగా పోరాడుతున్న ఏ ఒక్కరు చేయలేదు. అంతేకాకుండా ఈ బీసీలో ముఖ్యమైనటువంటి దీన్ని ఈరోజు ఇక్కడ పరిస్థితి కూడా చెప్పాను, 63,000 ఓట్ల సంఖ్యాబలము మా వాల్మీకులకు ఉంది ఇక్కడ రాజగూడలో. కానీ ఏ ఒక్కరికి కూడా ఒక్క నామినేటెడ్ పోస్ట్ అధికంగా ఉండే పోస్టు ఏ ఒక్కరికి ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ కూడా నేను గంటల పరంగా చెప్తున్నాను, వాస్తవమే కాదు. ప్రతి వాల్మీకి కూడా ఈ విషయాలన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎంత ఉంది అని నేను చెప్తున్నాను. 8/7/2021లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజ్యం వచ్చినప్పుడు నేను అధ్యక్షుల వారు ప్రత్యక్షంగా ఒక అర్జించాను, ఇట్లుంది మేము అన్యాయం జరిగినామని చెప్పి దానికి ఎలాంటి రెస్పాన్స్ కూడా మాకు రాలేదు. దేశంలో చాలా చోట్ల వాల్మీకి తప్ప ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో అక్కడ కూడా ఎస్టీలుగా ఉన్నారు. ఇంతమంది 45 లక్షలు మన రాష్ట్రంలో ఉండి రాజ్యంలో ఇంతమంది ఉండి కూడా మేము ఎంతమంది ఎన్ని ఇచ్చేసినా కూడా కాలేదు. కనీసం మా ఉనికిని కూడా వాళ్ళు గుర్తించేస్తే ఏ ప్రధాన నాయకుడు లేదని చెప్పి గంటని చెప్తున్నాను. ఇది ప్రతి వాల్మీకి కూడా ఆలోచించి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వాల్మీకి జయంతికి కర్ణాటక రాష్ట్రంలో సెలవు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా బడ్జెట్ కూడా ప్రొవిజన్ చేసి పండుగ వాతావరణంలో అక్కడ కర్ణాటకలో జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం మేము చేసిన అన్యాయం ఏముంది? మేము ఈ ఆంధ్రంలో పుట్టడమే వాల్మీకులు తప్ప. అంతేకాకుండా మేమేం కోరినాము గతంలో కూడా, అయ్యా మాకు కర్ణాటకలో చేసిన చేయకపోయిన వాల్మీకి జయంతి అనేది జరపండి, జరిపేదానికి ప్రతి ఇన్స్టిట్యూట్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి, వాల్మీకి ఫోటోలు డిస్ట్రిబ్యూట్ చేసి
పనుల వాతావరణంలో చేసేదాన్ని కొంతమేర బడ్జెట్ ఇచ్చేయాలంటే ఇది కనీస కోరిక కూడా మా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు మా డిమాండ్ ఏమంటే ఇప్పుడైనా రేపొచ్చే వాల్మీకి జయంతికి ప్రతి ఆఫీస్కి కూడా వాల్మీకి ఫోటోలు ఇచ్చేసి వాల్మీకి జయంతిని వాల్మీకి పైన మీకు నిజమైన చిత్తశుద్ధితో మీకేమైనా గౌరవం ఉంటే మీరు మీటింగ్లో చెప్పడం కాదు వాల్మీకి మహర్షి ప్రపంచానికి దేవుడు ఆయన రామాయణం రాసినటువంటి వ్యాసకర్త ఇవన్నీ చెప్పడం కాదు ఇది చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు సెలవు ప్రకటించాలా బడ్జెట్ ఇచ్చేసి ప్రతి ఆఫీస్కి ఒక వాల్మీకి ఫోటోలు పంపించేసి ఇది వాల్మీకి జయంతిని ప్రమాణంగా జరిపేదానికి అవకాశం కల్పించాలి. ఏంటి కన్వీనర్ ఈశ్వరాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గాంధీ జయంతి 2/10/2022 విజయవాడలో ఒక నిరాశించ పట్టినారు. వాల్మీకి యొక్క కోరికలు మన్నించే వరకు తర్వాత కేంద్ర మంత్రులు వచ్చే వరకు కూడా నేను నిర్వహించంగా అక్కడ ఇది సత్యాగ్రహం చేస్తున్నాము అని చెప్పేసి ఇది చేస్తున్నాను. దానికి మా వాల్మీకులంతా కూడా ఆలోచన చేసి అతనికి సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాల్మీకుల్ని ఏ కేటగిరీకి తీసుకొచ్చారు, వాళ్ళని దేనికోసం ఉపయోగించుకుంటున్నారంటే రాజుల కాలం వచ్చినప్పుడు అన్నగారు చెప్పినట్టుగా శౌర్య పరాక్రమాలకి సైనికులుగా దానికి దీనికి అప్పుడు వెట్టి చాకరే. తర్వాత స్వతంత్రం అనంతరం తీసుకొచ్చిన పరిస్థితులు ఏమి అని చెప్పేసి అంటే వీళ్ళు ఎస్టీలుగా ఉన్నట్టయితే కనుక రాష్ట్రంలో మరి ఉద్యోగ సదుపాయాలు అయితేనేమి, బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితేనేమి, వీటిని ఉపయోగించుకోవడం వల్ల అటు ఆర్థికంగా కానీ ఇటు అధికారికంగా కానీ ఎక్కడ ముందు డెవలప్మెంట్ అవుతారని ఒక ఈర్ష తోటి ఆ రోజుల్లో మళ్ళీ అప్పుడున్న రాజకీయ నాయకులు మేము ఇంకా ఆ రోజుకి 60 అంటే మేము ఇంకా పుట్టామని లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతుండేటువంటి అయితే మమ్మల్ని బాగా ఉపయోగించుకుంటుండేది ప్రస్తుతము స్వతంత్రానంతరము ఎవరు అని చెప్పేసి అంటే రాజకీయ నాయకులు ఆల్ గ్రూప్స్ ఆల్ సెక్టర్స్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు అన్ని సెక్టర్స్ అన్ని గ్రూప్స్ అన్ని రాజకీయ పార్టీలు ఈ సెక్టర్ ఆ సెక్టర్ అనేదానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓట్ బ్యాంకింగ్ మాత్రమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు దానికి మాత్రమే ఉపయోగపడుతున్నామేమో అని మేము కూడా అనుకుంటున్నాము.